As a journalist, what was his career? What was his contribution to the society? Now, I welcome Sangh Shetty to give his valuable message to the audience. Thank you very much. Respected dignitaries on the dais and off the dais, it gives me immense pleasure to be in the midst of the young intellectuals and friends. వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా మహామహులే. సదస్సు నిర్వహిస్తున్నటువంటి డాక్టర్ ప్రభంజన్ కుమార్ యాదవ్, మాకు యూనివర్సిటీలో కాంటెంపరీ రూమ్మేట్ కూడా, అలాగే పాషం యాదగిరి సారు, 1990లో నాకు జర్నలిజంలో ఉదయం పత్రికలో అక్షరాలు నేర్పించిన గురువు. కాలువ మల్లయ్య సార్ అయితే కలిసి నడుస్తున్నాం కథా సాహిత్యంలో, సామాజిక ఉద్యమాల్లో. రసన గారు, మార్గం లక్ష్మీనారాయణ, మిత్రుడు రాజారాం, మా వేదిక ముందు ఉన్నటువంటి మా చెల్లె త్రివేణి, అందరికీ క్షణార్థులు. సందర్భం ఏంటంటే, మూక్ నాయక్ పత్రిక స్థాపించి 100 ఏళ్ళు అయినంత సందర్భంగా జర్నలిజం గురించి మాట్లాడుకోవడం, అది తెలంగాణ యూనివర్సిటీలో సదస్సు నిర్వహించుకోవడం. నిజానికి జర్నలిజం అనగానే అదేదో బాపనుల్లది, కమ్మోళ్ళది, వెలమొల్లది అని చెప్పే ఒక బ్రాడ్గా అభిప్రాయం ఉంటుంది. జర్నలిజం అనగానే మనం మొదటి నుంచి చూస్తున్నది కూడా బాపనులనే. పత్రికలు వాళ్ళే స్థాపించరు మొదట, ఆ తర్వాత కమర్షియల్ పత్రికలకు వ్యాపార దృక్కోణం ఏర్పడ్డ తర్వాత కమ్మ సామాజిక వర్గం వాళ్ళు పత్రికలు స్టార్ట్ చేయడం ప్రారంభించారు. దాంట్లో కింది కులాల వాళ్ళు ఉద్యోగాలు సంపాదించుకోవడం అంటే 100.1% మాత్రమే అవకాశం ఉన్న పరిస్థితి. మరి ఈ కింది కులాల వాళ్ళే పత్రికలు పెట్టుకోవచ్చు కదా అంటే, మిగతా కులాల వాళ్ళతో పోలిస్తే ఆర్థికంగా అంత బలంగా లేరు. అయినా వీళ్ళు, ఈ కింది కులాల వాళ్ళు పత్రిక పెడితే అక్షరాస్యత శాతం కూడా ఈ కులాల వాళ్ళకు తక్కువ ఉండడంతో ఆ పత్రికలు నడవడం అనేది దాదాపు అసాధ్యమైన పని. అయినప్పటికీ ఈ దేశంలో మొట్టమొదటిసారిగా ఫాదర్ ఆఫ్ ది నేషన్ అని చెప్పి ఏదైతే మనము మహాత్మా జ్యోతిబా పూలేని గౌరవించుకుంటున్నామో, ఆ జ్యోతిబా పూలే పూనికతోటి స్ఫూర్తితోటి 1877లో దీనబంధు అని చెప్పి పత్రిక స్టార్ట్ అయింది. ఇది ఈ దేశంలో ఒక బీసీ సంపాదకత్వంలో వచ్చిన పత్రిక దేశంలోనే 1877లో. ఆ పత్రిక ఎందుకు వచ్చింది అంటే, సత్యశోధక పూలే ఏదైతే ఏర్పాటు చేసిందో సత్యశోధక సమాజ్, ఆ సత్యశోధక సమాజ భావాల్ని ప్రచారం చేయడం కోసానికి విస్తృతంగా మహారాష్ట్రలో ఆ సంస్థ దాని శాఖలు ఏర్పాటు చేయడము, సభలు ఏర్పాటు చేయడంతో ఆ పత్రికకు చాలా అవసరం ఏర్పడింది. 1877లో ఈ పత్రిక స్టార్ట్ చేసినప్పుడు కృష్ణారావు బాలేకర్ అని చెప్పి దానికి సంపాదకుడుగా ఉన్నాడు. బాలేకరు 87లో చనిపోతే తర్వాత నారాయణరావు లోకండే అని చెప్పి ఇంకొకతను ఆ పత్రిక సంపాదకుడుగా వచ్చాడు. ఈ దేశంలో ట్రేడ్ యూనియన్
పితామహుడుగా ఉన్నటువంటి లోకండే ఆయన మూలంగానే ఇప్పుడు మనం కార్మికులకు వారానికి ఒకరోజు సెలవు ఏదైతే ఉందో ఆ లోకండే కొట్లాడడం మూలంగానే ఈ దేశంలో వచ్చింది. ఈ పత్రిక స్థాపనలో తెలంగాణ వాళ్ళు కూడా భాగస్వామ్యం ఉన్నది. హైదరాబాద్ నుంచి 1857 తర్వాత బాంబే పూణే లాంటి ప్రాంతాలకు వలసపోయిన రామయ్య అయ్యవారు లాంటి వాళ్ళు పూలేకు ఆర్థికంగా అండగా నిలబడమే కాకుండా ప్రెస్ని గుణించింది కూడా తెలంగాణ నుంచి వలసపోయిన తెలుగు వాళ్ళే. ఆ తెలుగు వాళ్ళ ఆర్థిక సహాయంతో దీనబంధు ప్రింటింగ్ ప్రెస్ని కొనడం జరిగింది. పూణే కేంద్రంగా వారపత్రికగా ఈ పత్రిక వస్తుంది. కానీ ఒక బీసీ పత్రిక నడపడము అంటే అక్షరాస్యులు వాళ్ళు ఎవరికైతే ఎవరి కోసమైతే ఉద్దేశించి ఆ పత్రిక నడుపుతున్నారో వాళ్ళు చాలా తక్కువ శాతం మంది అక్షరాస్యులు ఉంటారు. అదే సమయంలో పూణే కేంద్రంగానే బాలగంగాధర తిలక్ కేసరి అనే పత్రికని ఏర్పాటు చేశారు. ఆ కేసరి పత్రికకు ఈ దీనబంధు పత్రికకు ఘర్షణ ఉండేది. వాళ్ళు హిందుత్వ ప్రచారం కోసానికి కేసరి పత్రికను ఉపయోగించుకునేవాళ్ళు. ఆ కేసరి పత్రిక మూలంగానే 1890 పూణేలో వాళ్ళు రెచ్చగొట్టడం మూలంగానే పూణే నుంచి కేసరి పత్రిక బాంబే పోయింది. బాంబేలో ఆ పత్రిక రెచ్చగొట్టే సంపాదకీయాల మూలంగా మత కలహాలు వచ్చినాయి. బాలగంగాధర తిలక్కు లోకమాన్య అని చెప్పి బిరుదు ఎవరు ఇయ్యలేదు, వాళ్ళకు వాళ్ళే పెట్టుకున్నారు. కానీ పూలేకు మన జ్యోతిరావు పూలేకు మాత్రం పూణే ప్రజలు మహాత్మా అని చెప్పి బిరుదిచ్చి గౌరవించుకున్నారు. ఇది ఈ దేశంలో బీసీలు మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసిన పత్రిక. ఈ దీనబంధు పత్రికలో అంబేద్కరు 1890 పుట్టిండు. ఈ పత్రిక 1891 పుట్టిండు. ఈ పత్రిక 1890 ఆగిపోయింది. కానీ సత్యశోధక సమాజ్ తరఫున ఉన్నటువంటి చాలామంది, సత్యశోధక సమాజ్లో చాలామంది దళితులు కూడా ఉన్నారు ఆ ఉద్యమంలో. ఆ ఉద్యమం దాంట్లో భాగంగా ఈ దీనబంధు పత్రికలో చాలామంది దళితులు వ్యాసాలు రాశారు. ఇది బహుజనులకు, దళితులకు ఇద్దరికీ కూడా దీనబంధు పత్రిక ఒక వేదికగా పనిచేసింది. మతోన్మాదానికి వ్యతిరేకంగా, చైల్డ్ మ్యారేజెస్కు వ్యతిరేకంగా, వితంతువుల పట్ల వివక్ష చూపెట్టడం అంటే వితంతువులైన వాళ్ళని శిరోముండనం చేయడం. ఆ శిరోముండనం చేయడానికి వ్యతిరేకంగా మంగళలందరినీ కూడా కూడగట్టి వాళ్ళని ఒక సంఘంగా ఏర్పాటు చేసి మేము వితంతువులకు శిరోముండనం చేయమని చెప్పి ఈ పత్రిక ద్వారా కూడా ప్రచారం చేయడం జరిగింది. ఆ తర్వాత దేశంలో చాలా ప్రాంతాల్లో బీసీలు పత్రికలు నడిపారు. కరుణానిధి గురించి చెప్పుకుంటూ ఉంటాం. కరుణానిధి ఏర్పాటు చేసినటువంటి, స్థాపించినటువంటి మురసోలి అనే పత్రిక ఇప్పటికీ నడుస్తూ ఉంది. 1942 ఆ మురసోలి పత్రిక ఇప్పటికీ డిఎంకే పార్టీ పత్రికగా నడుస్తూ ఉంది. మీరు తెలుసు, అది మన జమిని టీవీ కూడా వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిందే. మొదటి నుంచి మీడియా రంగంలో ఉన్నది కరుణానిధి. అది దేశవ్యాప్తంగా అట్లా పెడితే తెలుగు ప్రాంతాలకు వచ్చేసరికి 1920 ఆ ప్రాంతంలోనే, 20వ దశకంలోనే కుల సంఘాలు, హాస్టల్స్ ఏర్పాటు చేయడము, చదువుకు పంపించడం అనేది 1920 ఆ ప్రాంతంలో ప్రారంభమైంది. తెనాలి, మన శ్రీకాకుళంలోని రాజాం,
మిగతా ప్రాంతాల్లో కూడా యాదవ పత్రికలు ప్రారంభమైనాయి. అలాగే 1923లో తాడిపర్తి నీలకంఠం అని చెప్పి ఒకతను గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి పద్మశాలి పేరిట పత్రిక తీసుకురావడం జరిగింది. దాదాపు అన్ని కుల సంఘాల వాళ్ళు యాదవ, విశ్వకర్మ, పద్మశాలి, మున్నూరు కాపు, ముదిరాజులు, కృష్ణస్వామి ముదిరాజు గురించి ఇంతకుముందుకే చెప్తా ఉన్నాడు. కృష్ణస్వామి ముదిరాజు తెలంగాణ నుంచి ఇంగ్లీష్లో పత్రికలు నడిపించిన మొట్టమొదటి సంపాదకుడు. అది 1920వ దశకంలోనే ప్రారంభించిండు. కుల సంఘాలతో పాటుగా, కుల సంఘాలే కాకుండా పల్లెటూరు అని చెప్పి ఇంతకుముందుకే చెప్పినట్టు మల్యాల దేవిప్రసాద్ యాదవ్ సురవరం ప్రతాపరెడ్డికి దగ్గరి మిత్రుడు, ఆప్తుడు. అతను ఆలంపూర్ ఏరియా నుంచి హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్ తర్వాత సంగారెడ్డి వెళ్ళి సంగారెడ్డి నుంచి పల్లెటూరు అనే పత్రికను తీసుకురావడం జరిగింది. ఈ పత్రికలో రాజకీయ విషయాలతో పాటు సాహిత్యం కూడా, గ్రామీణ ప్రాంతంలోని వివక్షకు సంబంధించిన అంశాలు కూడా దాంట్లో రికార్డు చేసి 1950వ దశకంలో పత్రిక నడపడము, అది కూడా పత్రికతో పాటు బాపనోళ్ళతో పాటు సరిగ్గా కూర్చొని వాళ్ళతోటి ఉండడం అనేది ఊహకు అందని విషయం. కానీ విద్వాన్ విశ్వం అనే అతను ఒకతను మీజాన్ పత్రికలో అడవి బాబరాజు నేతృత్వంలో వచ్చింది, హైదరాబాద్ నుంచి వచ్చింది ఆ పత్రిక, దినపత్రిక, కమ్యూనిస్ట్ పార్టీలకు అనుకూలంగా ఉండేది. ఆ పత్రికలో విద్వాన్ విశ్వం పనిచేసింది. ఆయన పంచానం విశ్వకర్మ కులానికి సంబంధించిన వాడు, అనంతపురానికి చెందినవాడు. హైదరాబాద్కు వచ్చి హైదరాబాద్లో పత్రిక స్థాపించు, పత్రికలో పనిచేసిండు దాంట్లో. ఆ తర్వాత 52 నుంచి ఒక 30 ఏళ్ల పాటు ఆంధ్రప్రభ వారపత్రికకు సంపాదకుడుగా ఉన్నాడు విద్వాన్ విశ్వం. 30 ఏళ్ల పాటు ఒక బీసీ, ఒక బాపనుల ఓనర్షిప్లో ఉన్న పత్రికకు సంపాదకుడుగా ఉండడం అంటే కత్తి మీద సాముని ఆయన ఎంత సమర్థవంతంగా ఎదుర్కొన్నాడో అర్థమవుతా ఉంది. అలాగే దేవాలయంపై, దేవాలయాలపై బూతుబొమ్మలు ఎందుకు అని చెప్పి, బూతుబొమ్మలు అని చెప్పి ఇంకా మిగతా చాలా పుస్తకాలు రాసినటువంటి తాపి ధర్మారావు కాగడ అనే పత్రికని నడిపించిండు. ఆయన చాలా సినిమాలకు కూడా మాటలు రాసిండు. ఆయన కూడా బీసీఏ కాపు, అతను గంజాం జిల్లా బరంపురం దగ్గర ఒకప్పటి శ్రీకాకుళం ఏరియా ప్రాంతానికి సంబంధించినవాడు. వీళ్ళంతా తొలితరంలో స్వయంగా చదువుకొని స్వశక్తితో ఎవరి ప్రోత్సాహం లేకుండా జర్నలిజం రంగంలోకి వచ్చి తమ శక్తిని, తమ ప్రతిభని అందరికీ తెలియజెప్పారు. అట్లాంటి వ్యక్తే ఇంకొకతను కూడా ఉన్నాడు. ఏంటంటే 50వ దశకంలో హైదరాబాద్లో బూర్గుల రామకృష్ణయ్య, రామకృష్ణరావు కాదు, రామకృష్ణయ్య అనే అతను, బూర్గుల అనే ఇంటి పేరు ఒకటి మాత్రమే సామ్యము. ఈయన పద్మశాలి, సోలాపురం నుంచి హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్లో బూర్గుల రామకృష్ణయ్య పద్మశాలి అనే పేరిట ఒక పత్రికని ఏర్పాటు చేశారు. ఇప్పుడు పద్మశాలి భవన్ రాజమహల్లాలో ఎక్కడైతే ఉన్నదో అదే ప్లేస్ నుంచి ఆ పత్రిక స్టార్ట్ అయింది. ఆ పత్రికకు స్థాపనకు కొండలక్ష్మణ్ బాపూజీతో పాటు గుంటక నరసయ్య పంతులు కూడా ఆర్థికంగా సహాయం చేశారు, ప్రింటింగ్ ప్రెస్ కొనిచ్చారు. గుంటక నరసయ్య పంతులు అయితే దానికి సహాయ సంపాదకుడుగా ఉన్నాడు. వీరితో పాటు ఇంకొక వ్యక్తి పేరు లేకున్నా కూడా సంపాదక బాధ్యతలను చూసింది గిడుతూరి సూర్యం. ఈ గిడుతూరి సూర్యం అనే అతను సోవియట్ ల్యాండ్ పత్రికకు ఒక 30 ఏళ్ళు సంపాదకుడిగా పనిచేసిండు రష్యాలో, పద్మశాలి. అతను చాలా కథలు రాసిండు, కవిత్వం ఉన్నదైనది, నాటకాలు రాసిండు. ఈ గిడుతూరి సూర్యం గురించి ఎక్కడ కూడా ఒక జర్నలిస్టు ఒక సోవియట్ ల్యాండ్ పత్రికని 30 ఏళ్ళు 25 ఏళ్ళు సంపాదకుడుగా ఉన్నాడు అని చెప్పి ఏ జర్నలిజం పుస్తకాలు కూడా రికార్డు కాలేదు.
చరిత్రలో చెప్పలేదు. ఎందుకు చెప్పలేదంటే ఆ పుస్తకాలన్నీ కూడా చాలా వరకు పుత్తూరు వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళు రాస్తూ ఉన్నాయి. బాపనోలు రాస్తూ అందులో బహుజనుల చరిత్ర రికార్డు కాదు. సారీ టు సే. ఎందుకంటే ఆయన సోవియట్ ల్యాండ్ పత్రిక ఎంత అది క్వాలిటీగా వచ్చేదో ఒక 20 ఏళ్ళ 30 ఏళ్ళ కింద పత్రికలు చదివే అలవాటు ఉన్న వాళ్ళకు అది అర్థమవుతుంది. అలాగే తర్వాతి తరంలో కేశవరావు, ఇప్పుడు ఎంపీగా ఉన్నటువంటి కేశవరావు కూడా జర్నలిస్ట్గా పనిచేస్తున్నాడు. ఆయన కూడా బీసీఏ. అయితే ఒక పద్ధతి ప్రకారము జర్నలిజం చదువుకొని జర్నలిస్టులు అయిన దాంట్లో బహుశా బీసీలలో కేశవరావు ముందు వరుసలో ఉంటాడేమని చెప్పి నేను అనుకుంటాను. తర్వాత పాషం యాదగిరి సారు, పిఎల్ విశ్వేశ్వరు, అఖిలేశ్వర్ లాంటి వాళ్ళు ఉస్మానియా యూనివర్సిటీ జర్నలిజం డిపార్ట్మెంట్లో జర్నలిజం చదువుకొని జర్నలిజం వృత్తిలోకి వచ్చినటువంటి బీసీలు. ఆర్ అఖిలేశ్వరి, నిజాంబాయ్ ఆమె, గౌడ ఆమె, వాళ్ళ తాత బాలాగౌడ్, అది నర్సాగౌడు. ఇప్పుడు ఆ గంజ మైదాన్ ఏదైతే నిజామాబాద్లో ఉందో ఆ గంజ మైదాన్ మొత్తం వాళ్ళదే ఉండండి. నిజామాబాద్లో ఆంధ్ర మహాసభలు అయితే 3 రోజులు 3000 మందికి ఒక్కొక్క రోజుకు 3000 మందికి ఆయననే ఖర్చు పెట్టుకొని భోజనాలు ఏర్పాటు చేసిండు. వాళ్ళందరికీ వసతి సదుపాయం కూడా ఏర్పాటు చేసిండు. అంటే ఆయన సేవా తత్పరత గురించి ఇప్పుడు, ఎందుకంటే డిచ్చుపల్లిలో ఉన్న లెప్రసీ హాస్పిటల్కి సంబంధించిన జాగా కూడా ఆయన్నే డొనేట్ చేసింది. ఆ కుటుంబం నుంచి వచ్చిన మహిళ అఖిలేశ్వరి, పిఎల్ విశ్వేశ్వరరావు వాళ్ళ మిసెస్. అంటే జర్నలిజాన్ని ఒక పద్ధతి ప్రకారం, ఇప్పుడు మనకు నర్సాగౌడ్ గురించి తెలంగాణలోని చరిత్ర పుస్తకాల్లో ఎక్కడ రికార్డు కాదు, కానీ లండన్ లైబ్రరీకి పోతే అప్పటి పత్రికలలో లెప్రసీ ఎరాడికేషన్ కోసానికి ఆయన చేసిన గురించి అక్కడ రికార్డ్ అయి ఉంటుంది, అక్కడి పత్రికలలో ఉంటుంది. దౌర్భాగ్యమైంది అంటే వాళ్ళ గురించి మనకు పాఠ్యపుస్తకాల్లో పాఠ్యాంశంగా ఉండదు. వాళ్ళ గురించి కనీసం మనకు తెలుసుకునేటువంటి అవకాశం కూడా లేకుండా చేస్తూ ఉంటారు. 50ల నుంచి 70ల వరకు తెలంగాణలో ఎక్కడ కూడా ఒక బీసీలు దళితులు తమ ప్రతిభని ప్రదర్శించుకునేటందుకు వేదికలు అనేది లేవు. ఎందుకంటే 56లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన పత్రికలన్నీ వరుసగా ఒక్కొక్కటి తెలుగు స్వతంత్ర కానీ ఆంధ్రప్రభ తర్వాత వచ్చింది ఆంధ్రపత్రిక, ఇవన్నీ కూడా హైదరాబాద్కు, విజయవాడ నుంచి హైదరాబాద్కు, మద్రాసు నుంచి హైదరాబాద్కు రావడంతో అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు మాత్రమే పత్రిక సంపాదకులుగా, జర్నలిస్టులుగా, సబ్ ఎడిటర్లుగా ఉన్నారు. స్థానికులైన తెలంగాణ వాళ్లకు ఆ పత్రికలలో స్థానం దక్కలేదు. 1970 తెలంగాణ ఉద్యమం 1969లో వచ్చిన తర్వాత, 1970 తర్వాత మాని, ఎందుకంటే 70 వరకు ఉద్యమంలో పనిచేసిన వాళ్ళందరూ కూడా, ప్రత్యేక తెలంగాణ ఉద్యమంని నడిపించిన వాళ్ళందరూ కూడా జర్నలిస్టులు ప్రధానంగా ఉన్నారు. అందులో ఒక్క పొత్తూరు వెంకటేశ్వరరావు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా తెలంగాణకు సంబంధించిన జర్నలిస్టులు. వాళ్ళు ఉద్యమంలో ముందు వరుసలో ఉన్నారు. ఆ ఉద్యమ ప్రభావంతో 1972-73 తర్వాత తెలంగాణ వాళ్ళకు అది పాషం యాదగిరి సార్ 73-74లోనే జర్నలిజం రంగంలోకి వచ్చిండు. ఈనాడు పత్రికలో పనిచేస్తూ ఆ తర్వాత ఆ పత్రికకు యాజమాన్యానికి వ్యతిరేకంగా సమ్మె చేసి ఉద్యోగాలు కోల్పోయిండు. ఎందుకంటే మన వాళ్ళు ఎక్కడ అన్యాయం ఉన్నా కూడా నిలదీస్తారు కాబట్టి ఆ నిలదీతలో భాగంగా ఈనాడు యాజమాన్యాన్ని నిలదీయడంతో ఉద్యోగాలు కోల్పోయారు. ఈ 73-74 తర్వాత తెలంగాణ వాళ్ళకు ఉద్యోగాలు వస్తున్నాయి అనుకుంటే ఎమర్జెన్సీ రావడం, ఎమర్జెన్సీ తర్వాత కొంత కుంటుపడి 77-78 తర్వాత కొన్ని స్థానిక పత్రికలు, జిల్లాల్లో పత్రికలు, ఇక్కడ బైస దేవదాసు, బైస రామదాసు, పొద్దు, కేకల్ లాంటి పత్రికలు, ఇవి కూడా బీసీలు నడిపించినాయి. మిగతా తెలంగాణలోని దాదాపు అన్ని ఉమ్మడి
తెలంగాణలోని ప్రధాన కేంద్రాల్లో తెలుగు పత్రికలు స్టార్ట్ అయితే ఆ పత్రికలు దాదాపుగా అన్ని జిల్లాల్లో కూడా బీసీలు నడిపినాయి. జనగామ నుంచి చౌడూరు విశ్వనాథం అని చెప్పి ఒక పత్రిక నడిపించిండు, ఆయన కూడా బీసీయే. ఇట్లా తెలంగాణలోని ఇప్పుడు చెప్తున్న అది ఒక ఆదిలాబాద్ తప్ప దాదాపు మిగతా 9 జిల్లాల్లో 75, 77 ఆ ప్రాంతంలో పత్రికలు వచ్చినాయి. ఆ పత్రికలన్నీ కూడా అనివార్యంగా ఒకరిద్దరు తప్ప అన్నీ కూడా బీసీలు స్థాపించినాయి. ఇది 77 నుంచి ఈ పత్రికలు ప్రారంభమై తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత కూడా ఆ తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పనిచేసినాయి. నక్సలైట్ ఉద్యమానికి దాదాపుగా అన్ని పత్రికలు నక్సలైట్ ఉద్యమానికి మద్దతుగా నిలిచినాయి. మద్దతుగా నిలిచి కోర్టు కేసులు ఎదుర్కొన్నారు. అల్లం నారాయణ లాంటి వాళ్ళు పనిచేసినటువంటి జీవగడ్డ కరీంనగర్ నుంచి అది కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అల్లం నారాయణ కానీ మన అన్నవరం దేవేందర్ కానీ వీళ్ళందరూ కూడా ఆ పత్రిక నుంచే జర్నలిస్ట్గా వచ్చారు. తర్వాత వివిధ రంగాలలో స్థిరపడ ఈవెన్ గంటా చక్రపాణి కూడా అదే పత్రిక నుంచి జర్నలిజంలో ఓనమాలు ప్రారంభించాడు. ఇట్లా జిల్లాలలో అన్ని పత్రికలు వస్తున్న క్రమంలో 85లో 84లో 77లో ఈనాడు ఒక ట్రెండ్ సృష్టిస్తే 84లో పూర్తిగా బీసీలకు అనుకూలంగా ఉన్నటువంటి దాసర్ నారాయణరావు సంపాదకత్వంలో లేదా మేనేజ్మెంట్లో, ఆయన మేనేజ్మెంట్ అయినప్పటికీ సంపాదకుడు కూడా ఆయన పేరే ఉంటుండే, 84లో ఉదయం పత్రిక స్టార్ట్ అయింది. ఆ ఉదయం పత్రిక స్టార్ట్ అయినప్పుడు పాషమి యాదగిరి సార్ ఉన్నాడు. ఇంకా చాలామంది ఆ తర్వాత కాలంలో అదేంది బ్యాచ్ ఆఫ్ 84 దాంట్లో బీసీలు కూడా ఉన్నారు. ఇప్పుడు సాక్షి దినపత్రికకు ఎడిటర్గా ఉన్నటువంటి వరదల్లి మురళి, అంటే వీళ్ళు ఆ తర్వాత వచ్చారు. మన ఇప్పుడు ఈ సదస్సులో పాల్గొనాల్సి ఉండిండే శుంకరి వీరయ్య, నమస్తే తెలంగాణ మన నవ తెలంగాణ సంపాదకులు, అలాగే ఇప్పుడు మన తెలంగాణ అది మన తెలంగాణ పత్రికకు సంపాదకుడిగా పనిచేస్తున్న ఆంధ్రవాడ అయినప్పటికీ నిజం శ్రీరామ్మూర్తి, అంటే ఒక తెలంగాణ నుంచి వచ్చే మెయిన్ పత్రికలు 5-6 ఉంటే అలా ఒకరిద్దరు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా బీసీలే సంపాదకులుగా ఉన్నారు. ఒక ఆంధ్రయోతికి కె శ్రీనివాస్ తప్ప, ఇంకొక ప్రజాపక్ష దానికి శ్రీనివాస్ రెడ్డి తప్ప. ఇది 85 నుంచి వచ్చిన బ్యాచే ఇప్పుడు సంపాదకులుగా ఉన్నారు. 90వ దశకంలో వచ్చేసరికి నక్సలైట్ ఉద్యమం నుంచి బయటకు వచ్చిన శివసాగరు, ఆయన మద్దతుగా ఉన్నటువంటి ఊ సాంబశివరావు, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా బహుజన జర్నలిజాన్ని బలంగా ముందుకు తీసుకొచ్చారు. శివసాగర్ ఏకలవ్య తీసుకొచ్చిండు, ఊస ఎదురీత తీసుకొచ్చిండు, ఆ తర్వాత బొజ్జా తారకం నీలిజెండా తీసుకొచ్చిండు. నలుపు పత్రికని కంచె అయలే సారు, బొజ్జా తారకము వీళ్ళందరూ కూడా దాని సంపాదకీయం సంపాదక వర్గంలో ఉండి తెలంగాణ సమాజం మీద ఇంటెలెక్చువల్గా చాలా ప్రభావం చూపించగలిగారు. దళితులు బీసీలు పత్రిక నడిపితే కూడా మిగతా అన్ని సామాజిక వర్గాలు యాక్సెప్ట్ చేసుకొని ఇది కరెక్ట్ అని చెప్పి అనలైజ్ చేసి చెప్పుకునే పరిస్థితి ఇప్పుడు మనకి ఏదైతే ఈపీడబ్ల్యూ పత్రిక ఏదైతే వస్తూ ఉందో అదే స్థాయిలో నలుపు పత్రిక అప్పుడు రావడం జరిగింది. ఇది నక్సలైట్ ఉద్యమము లేదా మావోయిస్ట్ ఉద్యమం పీపుల్స్ వార్ ఉద్యమం నుంచి చీలిక వచ్చిన తర్వాత 85లో కారంచేడు ఉద్యమం తర్వాత 90లో చుండూరు సంఘటన తర్వాత దళితులు బీసీలు మావోయిస్ట్ పార్టీ వైపు మొగ్గకుండా స్వతంత్రంగా ఆలోచించి కొంతమంది బీఎస్పీ వైపు ఇంకా కొంత దళిత
సంఘటనలతో ఏకీభూకృతమై ఇండిపెండెంట్గా తమ భావజాలాన్ని వ్యక్తం చేయడానికి ముందుకొచ్చారు. ఊసా కానీ, ఇంతకుముందు చెప్పినట్టు బొజ్జ తారకం, నారగోణి, వీళ్ళందరూ కూడా తమ బహుజన భావజాలంతో పత్రికలు తీసుకొచ్చారు. ఈ 89 నుంచి 88 నుంచి ప్రారంభమై 93-94 వరకు చాలా ఉధృతంగా, ఎందుకంటే 94లో బీఎస్పీ తెలంగాణ నుంచి పోటీ చేసి సెకండ్ ప్లేస్లో నిలుస్తుంది, లేదంటే నిజంగానే రాజ్యాధికారం చేపడుతుంది అని చెప్పి బుజ్జ తారకం, మళ్ళంటే శివసాగరు, బిఎస్ఏ స్వామి ఇప్పుడు బతికి, వీళ్ళందరూ కూడా చాలా కృషి చేశారు. పార్టీకి పత్రికకు కూడా నీలి జెండా కొన్ని రోజులు పనిచేసింది. 90వ దశకం వచ్చిన తర్వాత, 94 వచ్చిన తర్వాత 90లోనే మేము ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ స్టూడెంట్ ఫ్రంట్ పెట్టినాము. నవంబర్ 1 రోజు ఆర్ట్స్ కాలేజ్ మీద ఒక పెద్ద నల్ల జెండా ఎగరేస్తే మమ్మల్ని అందరినీ అరెస్ట్ చేశారు తెలంగాణ స్టూడెంట్ ఫ్రంట్ తరఫున. అప్పుడే మేము స్టార్ట్ చేసిన తర్వాత ఒక 3-4 ఏళ్ల తర్వాత మిగతా అన్ని ప్రాంతాల వాళ్ళు, యాదగిరి అన్న కూడా ఉన్నాడు మళ్ళీ అంటే మన, చాలామంది కూడా ఈ ఉద్యమంలోకి ఆలోచించి రావడం జరిగింది. ప్రధానంగా మొట్టమొదట వచ్చింది జర్నలిస్టుల తర్వాత ఆర్ట్స్ కాలేజీలో లక్ష్మణ్ సార్ లాంటి వాళ్ళు. దీంతో ఈ తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన పత్రికలు కూడా, నా తెలంగాణ అని చెప్పి అంబటి సురేంద్రరాజు పత్రిక తీసుకొచ్చిండు, గోల్కొండ అని చెప్పి ఇంకొక పత్రిక తీసుకొచ్చారు, ఎక్కడికక్కడ కాచమ్మ మధుసూదనరావు అని చెప్పి ఇంకొకతను కూడా తెలంగాణ పత్రిక తీసుకొచ్చిండు, చిన్న చిన్న చీమలు పెట్టిన పుట్టలు పెద్దగా అయిపోయిన తర్వాత దాంట్లో వేరే వాళ్ళు వచ్చి కూర్చున్నారు. కానీ మొదట మాత్రం దానికి ఒక సౌధాన్ని నిర్మించి పునాదులు వేసింది మాత్రం బహుజనులే అని చెప్పి ఖచ్చితంగా నేను చెప్పగలను. బహుజనులే మాత్రమే పునాదిలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు కనబడతలేరు. బిల్డింగ్ కనబడుతుంది కానీ పునాదిలో ఉన్నవాళ్ళు కనబడతలేరు. వీళ్ళు వేసిన భావజాల వ్యాప్తి కోసానికి సొంతంగా పైసలు పెట్టుకొని పత్రికలు నడిపించడము, డబ్బులు పెట్టుకొని ఇప్పుడు పిలవంగానే కారు ఇచ్చి రమ్మనుడు కాదు, సొంత పైసలు పెట్టుకొని సొంత కార్లు కిరాయికి తీసుకొని జిల్లాలన్నీ తిరిగిన సందర్భం ఉంది. అట్లా భావజాల వ్యాప్తి అనేది, తెలంగాణ భావజాల వ్యాప్తి అనేది 90 నుంచి 2014 వరకు ప్రచారం చేస్తూనే ఉన్నారు. ఆ ప్రచారంలో భాగంగా మిగతా పత్రికలు, మెయిన్ స్ట్రీమ్ పత్రికలు కూడా వచ్చినాయి. అంటే ఏ ఉద్యమం తీసుకున్నా కూడా, అది దళిత ఉద్యమం కావచ్చు, బహుజన ఉద్యమం కావచ్చు, బీఎస్పీ పార్టీ లాంటిది, తెలంగాణ ఉద్యమం కావచ్చు, ఈవెన్ నక్సలైట్ ఉద్యమంలో కూడా మొదట ఉన్నది కూడా బీసీలు దళితులే. ఈ బీసీలు దళితులు భావజాల వ్యాప్తి కోసానికి ప్రధానంగా ఎంచుకున్న మార్గం పత్రికలు నడపడం. జిల్లాలలో పత్రికలు నడిపిరు, హైదరాబాద్లో పత్రికలు నడిపిరు. పత్రికలు నడపడం ద్వారా ఏం జరిగింది అంటే, అగ్రకులాల వాళ్లకు కంటు కావడమే తప్ప వాడు అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వకపోయేవాడు ప్రభుత్వంలో ఉన్నవాడు, మీది మిక్కిలి ఈ పత్రిక యాజమాన్యం మీద కూడా ఇబ్బందులు పెట్టేవాడు. ఆ సార్కు తెలుసు, మన యాదగిరి సార్కు, వర్తమానం పత్రిక ఉదయం పత్రిక మూసేసిన తర్వాత వర్తమానం పత్రిక 96-97 హైదరాబాద్ నుంచి వచ్చింది. ఆ పత్రిక నడపడంలో అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వకుండా ఆపడం, న్యూస్ ప్రింట్ కొరత సృష్టించడం కావాలని చెప్పి ప్రభుత్వం ఒక బీసీ సంపాదకత్వంలో మెయిన్ స్ట్రీమ్ పత్రిక వచ్చినట్టయితే అప్పటికే బలపడ్డటువంటి కమ్మ సామాజిక వర్గం వాళ్ళ పత్రిక ఒక హెజిమోని అనేది ఎట్లా ఇబ్బంది పడుతుందో అని చెప్పి, వాళ్లకు ఎరోజన్ అవుతుందని చెప్పి, వాళ్ళ ఆధిపత్యం పోతుంది అన్న ఉద్దేశంతో ఎన్ని ఇబ్బందులు సృష్టించాలో అన్ని ఇబ్బందులు వాళ్ళు సృష్టించడం జరిగింది. ఇప్పుడు ఇదే నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన అంకం రవి వెలుగు పత్రికకు
సంపాదకుడుగా ఉన్నాడు, అలాగే V6 ఛానల్ ఎడిటర్ కూడా ఆయనే సీఈఓ. ఈ వచ్చిన పత్రికలలో దళితులకు సంబంధించిన పత్రికలలో బహుజన కెరటాలు అని చెప్పి ఇప్పటికే వస్తూ ఉంది. దానికి సంపాదకుడు దుర్గం సుబ్బారావు అని చెప్పి బీసీ, అంతకుముందు పల్నాటి శ్రీరాములు ఉండేండే. నీలిజెండా పత్రిక ఒకటి ఇంతకుముందే చెప్పినట్టు దళిత్ వాయిస్ అని చెప్పి రాజశేఖర్ అని చెప్పి బెంగళూరు అతను హైదరాబాద్లో దళిత్ వాయిస్ అని చెప్పి ఒక దానికి అనువాదం లాంటి దాంట్లో ఉన్న కొన్ని వ్యాసాలు తీసుకొని ఆ పత్రికను తీసుకొచ్చారు. దాంట్లో స్కై బాబా అంటే వరుణ్ కుమార్ లాంటి వాళ్ళు పనిచేస్తారు. వరుణ్ కుమార్ తర్వాత బయటకు వచ్చి సమాంతర అని చెప్పి ఒక పత్రిక స్టార్ట్ చేసిండు. అలాగే ఎదురీత, ఏకలవ్య ఎట్లా ఉన్నాయి. ఇంతకుముందుకు కారులో వస్తుంటే యాదగిరి సార్ చెప్తా ఉన్నాడు 70s కంటే ముందే తెలంగాణ నుంచి జర్నలిజం చదువుకొని ఇంగ్లీష్ పత్రికలలో పనిచేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళ గురించి ఎక్కడ రికార్డు కాలేదని చెప్పి సత్యనారాయణ అని చెప్పి ఒక అతను బెస్త, అతను జర్నలిజం దాంట్లో పనిచేస్తూ ఆ తర్వాత దాంట్లో ఇమడకుండా బయటకు వచ్చింది. ఇంకొక కృష్ణయ్య అని చెప్పి ఇంకొక అది గోల్డ్ స్మిత్ కూడా 70s నాటికే జర్నలిజం రంగంలో ఉన్నాడు. నిర్మలతను అంటే ఇట్లా మనకు తెలియని వ్యక్తులు ఒక, ఎందుకంటే రెడ్డి అనగానే కట్టా శేఖర్ రెడ్డి అని చెప్పి పేరుంటుంది, లేదా శాస్త్రి శర్మ అని చెప్పి తెలుస్తుంది, లేదా తెలియకుండా కూడా పక్కోడు రెడ్డి గారు అని చెప్పి పిలుస్తూ ఉంటారు అని. ఎందుకంటే మనకు తెలియాలని చెప్పి వాళ్ళకు తెలుస్తుంది ఎట్లా. కానీ మన బీసీలు దళితుల దగ్గరికి వచ్చేసరికి ఇప్పుడైతే మాదిగలు గర్వంగా మాదిగ అని చెప్పి పెట్టుకుంటారు కాబట్టి కొంచెం తెలుస్తుంది. కానీ దళితులు బీసీల దగ్గరికి వచ్చేసరికి వీళ్ళు బీసీగా ఉండాలన్నా బీసీగా అసెప్ట్ చేసుకోవాలి అంటే రెడ్లే దళితులు రెడ్లు బాపనోళ్ళు ఏమనుకుంటారు అని చెప్పి సొంతంగా కొంత ఇబ్బంది ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం నేను నా కులం గురించి బయట తెలిస్తే నాకు అగౌరవం అవుతుందేమో అని చెప్పి కూడా ఫీల్ అవుతారు. అట్లా కాకుండా కృష్ణస్వామి ముదిరాజు గురించి, గిడుతూరి సూర్యం గురించి, ఇట్లాంటి వాళ్ళ గురించి ఇప్పటి వరకు సాహిత్య మన జర్నలిజం చరిత్రలో ఎక్కడ కూడా వాళ్ళు చేసిన కృషి రికార్డు కాలేదు. ఈ సదస్సు ద్వారా నేను కోరుకునేది ఏంది, అలాగే సదస్సు నిర్వాహకుల్ని రిక్వెస్ట్ చేసేది కూడా ఏంది అంటే ప్రెస్ అకాడమీకి, మీడియా అకాడమీకి ఒక మనం ఒక రిజల్యూషన్ చేసి ఇగో ఈ బీసీలు ఈ దళితులు మీడియా రంగంలో, ప్రెస్ రంగంలో, పత్రికా రంగంలో కృషి చేసారు, మీరు వాళ్ళ జీవిత చరిత్రల్ని తీసుకురండి. ఒక సురవరం ప్రతాప్ రెడ్డి లాంటి వాళ్ళ జీవిత చరిత్రలే కాదు, గిడుతూరి సూర్యం లాంటి జీవిత చరిత్రలు కూడా రావాలి, కృష్ణస్వామి ముదిరాజు జీవిత చరిత్రలు కూడా పాఠకులకు తెలియాలి అని చెప్పి ఒక రిజల్యూషన్ చేసి మనం పంపించినట్టయితే వాళ్ళు దాని మీద చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మిత్రుడు ప్రమంజన్ యాదవ్కు అలాగే మరో మిత్రుడు రాజారాంకు అందరికీ ధన్యవాదాలు. సమాంతర భారత్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట నొక్కండి.